మాటమయ్య ప్రణామములు వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము కీర్తన 139వ అధ్యాయము 24వ వచనము. నీ కాయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దీనికన్నా ముందు వచనం ఈ విధంగా ఉందండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకునుము. నీ కాయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుము. ఇక్కడ మరి ఇది కూడా దావీదు కీర్తనేనండి. మరి దావీదు అడుగుతున్నాడు, ప్రభా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునుము. ప్రభా నా హృదయం ఏ విధంగా ఉందో నన్ను పరిశీలించు ప్రభా, నా ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో వాటిని తెలుసుకో ప్రభా అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తున్నారండి. అదేవిధంగా నీ కాయాస్కరమైన మార్గము, నీకు ఇష్టం లేని మార్గము నా ఎందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గంలో నన్ను నడిపించుము అని చెప్పేసి ఇక్కడ దావీదు భక్తుడు తన్ను తాను మరి ప్రభు ముందు సబ్మిట్ చేసుకుంటున్నారండి. మరి దేవుని వాక్యం కూడా సెలవిస్తుందండి, మరి అతిక్రమము ఎవరైతే ఒప్పుకుని విడిచిపెడతారో వారి కనికరము పొందుతారు అని చెప్పేసి అవునండి. మరి ఎవరైతే మరి ఈరోజు మరి దేవునికి వ్యతిరేకమైన పాపంలో మీరు జీవిస్తున్నారో, మీకు తెలుసు నేను పాపంలో జీవిస్తున్నాను, ఇది దేవునికి వ్యతిరేకమైనది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో, మరి వాటిని ఒప్పుకుని మరి విడిచిపెట్టండి. మరి ఇంత గొప్ప మరి దావీదు మహారాజే మరి అంటున్నాడు, తన హృదయం గురించి నన్ను పరీక్షించు, నా ఆలోచనలు పరీక్షించు, వాటిని తెలుసుకో, నీకు ఇష్టం లేని మార్గం, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడని. అలాగే నిత్యమైన మార్గంలో నన్ను నడిపించు ప్రభా, మరి నేను ఎక్కడైనా తప్పిపోతానేమో, నన్ను నిత్యమైన మార్గంలో నన్ను నడిపించు ప్రభా అని చెప్పేసి ఎంతగానో మరి దేవుణ్ణి మరి దావీదు మహారాజు మరి బ్రతిమలాడుకుంటున్నారని. మరి ఈరోజు మీరు నేను ఎంతగా మనము దేవుణ్ణి బ్రతిమలాడుకోవాల్సి ఉన్నదని. మనం దేవునికి ఎక్కడ వ్యతిరేకంగా మనం వెళ్ళిపోతున్నామో, మరి దేవునికి ఎక్కడ మరి ఆయాసం తెప్పించేవారుగా ఉన్నామో, మరి వాటన్నిటినీ మరి దేవుని ముందు ఒప్పుకొని విడిచిపెడదామండి. మరి ఆదికాండం చూసుకున్నట్లయితే మరి ఆదాము అవ ఏ విధంగా దేవుడు చేయొద్దన్న పనిని వారు చేసి మరి పాపం చేశారు కదండి. మరి ఏ విధంగా మరి దేవుడు చెప్పిన ఈ పండు మీరు తినద్దు అన్నప్పుడు ఆదాము అవ్వ తినినప్పుడు వారి పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దామండి. 3వ అధ్యాయము 8వ వచనం మనం చూసుకున్నట్లయితే, చల్లపూటను ఆదామును అతని భార్యయో తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా. చూడండి, అంతకుముందు మరి దేవుడితో ఎంతో సన్నిహితంగా ఎంతో చక్కగా మరి వారి బాంధవ్యం మరి ఆదాము అవ్వ మరి దేవుడి మధ్యలో ఆ రిలేషన్ ఉందండి. మరి ఇక్కడికి వచ్చి చూసుకున్నట్లయితే మరి దేవుడి స్వరం వింటూనే వాళ్ళు తోట చెట్ల మధ్యలో మరి దాక్కున్నారంటండి. మరి వారు చేసిన పాపము మరి దేవునికి మరి వారికి మధ్యలో అడ్డుగా వచ్చేసిందండి. అలాగే మరి ఈరోజు మరి నేను పాపములన్నీ ఒప్పుకున్నాను, కడగబడ్డాను అని చెప్పుకుంటూ మళ్ళీ అదే పాపంలో జీవిస్తాను నువ్వు, మరి ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు కూడా మరి ధైర్యంగా మరి దేవుని సన్నిధులకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుందండి. మరి ధైర్యంగా దేవునికి ప్రార్థన చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. మరి ధైర్యంగా దేవుని మందిరంలో కూర్చోలేని పరిస్థితి కనిపిస్తుంది. అరే ఈ సెర్మన్ ఎప్పుడైపోతుంది, ఈ స్పీచ్ ఎప్పుడైపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోదాము అనే హృదయాన్ని నువ్వు ఈరోజు కలిగి ఉండొచ్చు. మరి ఒక అడ్డు కూడా నీకును మరి దేవుడికి మధ్యలో ఉండొచ్చు. మరి ఈరోజే మరి దానిని ఒప్పుకుని మరి విడిచిపెట్టండి. మరి తప్పిపోయిన మరి ఒకనికి 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోతే మరి ఆ ఒక గొర్రె కోసమే మరి ఆయన ఎంతగానో వెతికారంటండి. అదేవిధంగా దేవుడు కూడా మరి ఈ రోజు నువ్వు తప్పిపోయి ఉండొచ్చు, మరి నీకోసమే దేవుడు ఎదురు చూస్తున్నారండి. ఎప్పుడు నా కుమారుడు నా దగ్గరకు వస్తాడు, ఎప్పుడు నా కుమార్తె నా దగ్గరకు వస్తుంది, తన పాపమును ఒప్పుకుని నా ఎదుట మరి మొదటి భక్తిని మళ్ళీ ఏ విధంగా చూపిస్తారు, మొదటి ప్రేమని మళ్ళీ ఏ విధంగా చూపిస్తారు అని చెప్పేసి మరి దేవుడు ఎదురు చూస్తూ ఉండగా మరి మీరు మీ పాపమును మీరు ఎందుకు ఒప్పుకోకూడదు, ఎందుకు ఒప్పుకుని విడిచిపెట్టకూడదండి. మరి దేవునితో ముందున్న సాన్నిహిత్యాన్ని ముందున్న ఆ బాంధవ్యాన్ని మర్చిపోయి ఏ విధంగా పాపంలో మీరు ఎంజాయ్ చేస్తూ మరి దేవునికి దూరం అయిపోతున్నారండి. మరి ఏ పాపంలో అయితే ఉన్నారో, దేవునికి వ్యతిరేకంగా మీరు ఎక్కడికైతే వెళ్ళిపోయారో ఆ పాపమును విడిచిపెట్టండి. మీ అతిక్రమంను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కనికరాన్ని మళ్ళీ మీరు తిరిగి పొందగలరు. ఓకేనండి, మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి మనం ప్రేయర్ చేసుకుందాం.
పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి నాయన ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి నాయన దేవ. ఇదిగో ప్రభా, దావీదు మహారాజు తండ్రి అడుగుతున్నాడు, తన హృదయాన్ని పరిశీలించమంటున్నాడు, తన ఆలోచనలు పరిశోధించమంటున్నాడు ప్రభా తండ్రి నాయన. ఆయాస్కరమైన మార్గం ఉంటే ప్రభా తండ్రి నాయన చూడమంటున్నారు కదా నా తండ్రి దేవ. ఇదిగో ప్రభా మరి నాయన దేవ, మమ్మల్ని కూడా తండ్రి నాయన మా హృదయాన్ని పరిశీలించండి, పరిశోధించండి తండ్రి నాయన. ఇదిగో ప్రభా దేవ, మీకు ఆయాస్కరమైన మార్గం మా ఎందుంటే వాటిని తీసివేయండి నాయన దేవ. నిత్యమైన మార్గంలో మమ్మల్ని నడిపించండి నాయన ప్రభా, సహాయం చేయండి నాయన దేవ. మీరు ఇచ్చిన గ్రేస్ తండ్రి, మీరు ఇచ్చిన క్షమాపణ దేవా, అది చిన్నది కాదు నాయన ప్రభా, అది ఎంతో గొప్పది కదా నా తండ్రి నాయన ప్రభా దేవా. దీన్ని ఎక్కువగా ఎక్కడ మేము నాయన చులకనగా చూడకుండా, తక్కువ అంచనా వేయకుండా ప్రభా, మీ కృప కొరకు అన్న దినము వేడుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి నాయన దేవా. నా తండ్రి నాయన ప్రభా నాయన, మిమ్మల్ని మేము కలిగి ఉండడమే మాకు ధన్యత నాయన ప్రభా. సహాయం చేయండి నాయన దేవా నాయన ప్రభా. మరి ఎవరైతే తండ్రి మీ సన్నిధికి నాయన దూరం అయిపోయారో దేవా, ఎవరైతే తండ్రి నాయన మీకు దూరమై నాయన ప్రభా మరి పాపంలో జీవిస్తున్నారో తండ్రి నాయన, బిడ్డను ప్రభా మీరు ఆకర్షించండి నాయన, బిడ్డను ప్రభా మీరు మార్చండి నాయన దేవా. నా తండ్రి నాయన ప్రభా, ఈ స్వరము నాయన దేవ వారి వినిచుండగా లోపడటానికి సహాయం చేయండి నాయన దేవా. నా తండ్రి నాయన ప్రభా దేవ, వారు మీ సన్నిధికి వచ్చే తండ్రి ధైర్యంతో తండ్రి నాయన ప్రతి పాపమును ఒప్పుకుని విడిచిపెట్టి తండ్రి నాయన మరలా ఆ మొదటి ప్రేమను సంపాదించుకోవడానికి సహాయం చేయండి నాయన ప్రభా. మీరు కృప చూపించండి, దయ చూపించండి తండ్రి నాయన ప్రభా. ఇదిగో తండ్రి ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో వారికి మీ ఆత్మను తోడుగా ఉంచండి నాయన, వారికి మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. ఈరోజు వారు చేసే పనులన్నింటిలో కూడా తండ్రి నాయన ప్రభా మీరు జయమును దయచేయమని చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.